हेलो एवरीवन, वेलकम टू रेपाल फूड्स। वीडियो मन हेल्दी शुगर यूज बेल्लम तो मिनपपु सुंडलु एला चेयालो चूद्दाम। मुंदुगा मंदंपाटि कड़ाई तीसुकोनि अंदुलो 1/4 केजी पोट्टु लेने मिनपपु वेसुकोंडि। मीकु पोट्टु मिनपपु सुंडलु कावालि अनुकुंटे इक्कड पोट्टु मिनपपु वेसेसुकोंडि। मिनपपु अनेदि लोपटि नुंडि कूडा वेगितेने चाला रुचिगा उंटुंदि। अंदुकनि पप्पुनि लो फ्लेम लो कलुपुतू गोल्डन रंगुलोकि वच्चे वरकु वेयिंचुकोवालि। పప్పు అనేది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబడనివ్వాలి। ఇప్పుడు పప్పుని మిక్సర్ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేయండి। ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 3-4 ఇలాచీ వేసుకోండి, అలాగే 1/4 కేజీ బెల్లం పౌడర్ వేసుకోండి। మీకు షుగర్తో సున్నుండ కావాలి అనుకుంటే బెల్లంకి బదులుగా షుగర్ వేసుకోండి। ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। పప్పు అనేది మెత్తగా గ్రైండ్ అవ్వాలి। పిండిని ఒకసారి టేస్ట్ చేసి తీపి సరిపోకుంటే ఇంకాస్త బెల్లం పౌడర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి। మళ్ళీ తర్వాత బెల్లం అనేది వేయడానికి ఉండదు। సున్నుండలు మెత్తగా ఉండాలి అనుకుంటే పిండిని బెల్లడ పట్టుకోండి, లేదంటే ఇలానే ఉండనివ్వండి, చాలా బాగుంటాయి। ఇప్పుడు పిండిలో ఒక 1/2 కప్పు స్వచ్ఛమైన నెయ్యి వేసుకోండి। నెయ్యి అనేది ఎంత బాగుంటే సున్నుండలు అంత రుచిగా ఉంటాయి। పిండి అంతటికి నెయ్యి పట్టేలాగా ఇప్పుడు బాగా కలుపుకోవాలి। మనకు పిండి అనేది మెత్తగా ఉండాలి, అందుకని మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ పిండిని మనం చేయితో ప్రెస్ చేస్తే ముద్దలాగా అయ్యే వరకు కలుపుకోవాలి। పిండి అనేది బాగా మిక్స్ అయిపోయింది। ఇప్పుడు నేను ఇలా హ్యాండ్తో ప్రెస్ చేస్తే పిండి అనేది ఇలా ముద్దలాగా అతుక్కొని పోవాలి। ఇప్పుడు మనం సున్నుండలు చేసుకుందాం। కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్గా లడ్డూలాగా చేసుకోవాలి। ముందుగా పిండిని గట్టిగా ప్రెస్ చేసి తర్వాత మెల్లమెల్లగా ప్రెస్ చేస్తే సున్నుండలు రౌండ్గా బల్లే వస్తాయి। ఇవి నెల రోజులైనా సరే పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి। చూశారు కదా ఎంతో రుచికరమైన అలాగే ఆరోగ్యకరమైన సున్నుండలు ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో। మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం రేపాల ఫుడ్ ఛానల్ని విజిట్ చేయండి। అలాగే మీకు మరేదైనా రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। తప్పకుండా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।